ಸೇವಾ ಅಪಾರ ದಿವ್ಯ ಕೃಪಾ ಸಾಗರ మహానుభావులు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు పుట్టి పెరిగినటువంటి ఇటువంటి మహానగరమందు ఈ నిజామాబాద్ పట్టణమందు అవును లోగడ ఎప్పుడో 25 సంవత్సరములు నాడు శ్రీమాన్ ఆరసన్ మూర్తి గారి చేత ప్రారంభమైనటువంటి అవతార్ మెహర్ బాబా సెంటరు ఎదిగి ఆనాడు మూర్తి గారు నాటినటువంటి మొక్క ఇంతై ఇంతంతై మరింతై వటవృష్టమై ఏళ్ళు ఊరుకుని కొమ్మలు పాకి సమస్త ప్రధానికానికి ప్రేమ అనేటటువంటి నీడను అందిస్తున్నటువంటి ఈ నిజామాబాద్ సెంటర్ అవతార్ మెహర్ బాబా సెంటర్ ఈనాడు రజసోత్సవం అవును 25 సంవత్సరముల వయస్సు కలిగి ఎందరో ప్రేమికులను ఆంధ్రప్రదేశ్ నుంచి గాని ఇండియా నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని మెహర్ బాబా ప్రేమికులను ఆహ్వానించి వారి సమక్షంలో ఆ మహానుభావుడైనటువంటి భగవంతుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి అవతార్ మెహర్ బాబా వారు దర్బారులో ఆశీనులై కూర్చుని ఉండగా ఎంతో మంది ప్రేమికులు ఈ సమావేశానికి హాజరై జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ప్రఖ్యాతను కాంచినటువంటి మహత్ కార్యము. ఎందుకంటే ఒక సినిమాకి ఎక్కువ మంది రావచ్చు, ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి ఎక్కువ మంది రావచ్చు, నిన్నే పెళ్ళాడితే 3 మంది పోతున్నారు రావచ్చు, ఒక రాజకీయ నాయకుడు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే 1,000,000 మంది లారీల మీద రావచ్చు. కానీ భగవత్ కార్యం, భగవంతుని ధ్యానించే కార్యం, భగవంతుని కృపను పొందేటటువంటి కార్యం, అటువంటి కార్యక్రమానికి ఇంతగా జనం రావటం అనేది కాస్త ఆలోచించవలసిన విషయమే, ఆశ్చర్యం చెందవలసిన విషయమే. ఈ సమావేశంలో ఈ మహాబాబా ప్రేమికుల సమక్షంలో ఈ జరుపుకుంటున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా మా బుర్రకథ దళము తరపున బాబా జయజయలు తెలుపుతూ ఇప్పుడు మేము చెప్పబోచున్నటువంటి
మెహర్ బాబా బుర్రకథ కార్యక్రమాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. ఎందుకనంటే పరీక్ష రాసే విద్యార్థి ఆ ఇంజిల్ వేటను చూసి దడుస్తాడు, ఎక్కడ చూసినా తుడే పట్టుకుంటాడని. ఇప్పుడు మేము మహానుభావులు పెద్దలు పూజలు వాళ్ళు చూడు చూడుస్తున్నాం. 15 నిమిషాలు టైం ఇచ్చారు అయ్యా. ఉపోద్ఘాతం బుర్రకథ అంటే బుర్రను ఉపయోగించి ఇతరుల బుర్రలకు ఎక్కేటటువంటి చెప్పేటటువంటి మహత్ కార్యక్రమం ఇది. దీన్ని సముదాయించి చెప్పడానికే 8 నిమిషాలు పట్టుద్దో, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి 8 నిమిషాలు పట్టుద్దో. వారు మాకు ఇచ్చిన టైం ఏమిటో ఒకసారి గుర్తించాలని పనులు చేస్తున్నారు. అయితే ఇది మహా గొప్ప మహత్కార్యం కనుక మేము ఎట్లాట్లో 5 నిమిషాలు అటు ఇటుగా బాబా సందేశాన్ని వినిపించి మీ మనలో పొందుతామని చెప్పి కూడా మనం చేస్తాం. నువ్వు సందేహించాల్సిన అవసరం లేదురా బాబు, నీ ఉపోద్ఘాతం చూసి ఇంకో 15 నిమిషాలు పెంచేశారు అప్పుడే. బాబాకి అయితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగి. ప్రతి యుగమునందు అవును ధర్మము నశించి పాపము విజృంభించున్నాడు. ఆ ధర్మమును రక్షించుటకు, భక్తులను రక్షించుటకు, ప్రేమికులను రక్షించుటకు, ధర్మాన్ని సత్యాన్ని శాంతిని స్థాపించుటకు అవును ఆ భగవంతుడు అవతారము దాల్చును. అవునవును అట్టి అవతారమూర్తి ఆది అంతము లేనివాడు, ఈ సర్వము తానే నిండి ఉన్నవాడు, ప్రేమ స్వరూపుడు, అందరికన్నా ఉన్నతుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై, ఆయనే అవతార్ మెహర్ బాబా. ఇది ఒక్కటే అబద్ధం. ఏమిటిరా ఏమిటిరా నువ్వు అనేది? లోకంలో 300 మంది బాబాలు ఉన్నారా, బాబా అంటే బాబాకి ఒక బాబా ఉన్నాడు. అదా మరి ఈయన అవతార పురుషుడు భగవంతుడు అని చెప్పేసి నువ్వు జెండా పాతి మరీ చెప్తున్నావు? అవును. ఎలాగా, ఏ రకంగా నమ్మాలి మేమందరం? ఈయనే అవతార పురుషుడు భగవంతుడు అని చెప్పి ఏ విధంగా నమ్మాలంటున్నావు? నిన్న నుంచి మెహర్ బాబా కమిటీ వారు పెట్టి అన్నం తింటున్నావు, ఛాయ్ తాగుతున్నావు, అందుకుని వారు ఇచ్చినటువంటి అకామిడేషన్ ఉపయోగించుకున్నావు, పండుకుని నిద్రపోతున్నావు, దోమలు కొట్టుకున్నావు, నల్లులు కొట్టుకున్నావు. ఇప్పుడు వచ్చిందంటారా నీకు సందేహం? నిన్నటి నుంచి వచ్చింది, ఇది నీచే తీర్చుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. 4000 సంవత్సరములకు పూర్వము భృగు సంహిత అనేటువంటి సౌత గ్రంథములో భృగు మహర్షి ఈ మహాత్ముని యొక్క జననము గురించి విపులముగా రాసి ఉన్నారు. అదీనుగాక వెంకటేశ్వర పురాణము కూడా ఈ మహాత్ముని అవతరణ గురించి నేను తిరిగి ఆధునిక యుగమున ప్రేమమూర్తిగా అవతరిస్తాను అని చెప్పి వ్రాయబడి ఉంది. అందువల్ల మనకు సమకాలీనంగా బాబాతో కలిసి తిరిగినటువంటి మహాపెద్దలు మహాపుణ్యాత్ములు ఎంతో మంది ఉన్నారు. అవును, వారిని దర్శించుకుంటూ మనం ఆ ప్రేమ అనేటటువంటి పుణ్యాన్ని పంచుకుంటూ మనం ఎంతో ముందుకు పోవలసినటువంటి కార్యక్రమం ఉంది. కనుక ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై, అందరికన్నా ఉన్నతుడు, ప్రేమ స్వరూపుడు మెహర్ బాబా. అవును, మెహర్ బాబా అంటే దయామయుడైన తండ్రి అని అర్థం. అవును, ఆయన పూనా నగరంలో 1894 ఫిబ్రవరి 25 ఉదయం 5 గంటలకు కోడిగుత్త సమయం ఉషకాలమున కాలమున సూర్యుడు దయించు వేళ పక్షులు కిలకిల రావములు చేయు వేళ, కోకిలలు మధుర గానము చేయు వేళ, తుమ్మెదలు మకరందమును గ్రోలు వేళ, గోమాత పాలకై బిడ్డను పిలుచు వేళ, తంబురతో హరిదాసు నగర సంకీర్తన చేయు వేళ, సర్వప్రాణి కోటి సూర్యకాంతికై స్వాగతము పలుకు వేళ, జనించెను ఇలలోన పరమేశ్వరులు అవతారు మెహరు బాబా బాబా. మహానుభావుడు అవతార పురుషుడు అవతరించినటువంటి శుభ సమయం, దయచేసి అందరూ కూడా ఒక్కసారి చేయనాలి, జయ అవతార్ మెహర్ బాబాకి. నిజంగా మహానుభావుడు మన సంవత్సరంలో ఇక్కడ నిజామాబాద్ లో అవతరించినట్టుగా ఉంది ఈ సమయం. ఇటువంటి పుణ్యకాలంలో బాబా జన్మించాడు రా బ్రదర్,
ఎటువంటి పుణ్యకాలం అంటే ఎటువంటి పుణ్యకాలం? ఉషకాలమున సూర్యుడు ఉదయించు వేళ. ఎంత ప్రసాదం, ఎంత ప్రశాంతమైనటువంటి సమయము. ఆ సూర్యభగవానుడు సమస్త జీవకోటికి కూడా కాంతినిచ్చి రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉదయిస్తున్నటువంటి శుభవేళ. శుభవేళ. పక్షులు, ఆ పక్షులన్నీ కూడా మేల్కొని గూట్లో నుంచి రెపరెపరెపర కొట్టుకుంటూ తమ పిల్లలకు సముదాయిస్తున్నాయట. తల్లులారా, అమ్మలారా, తండ్రులారా, మీరు గూటి బయటకు రాకండి, బయటకు రాకండి, మీకు ఆహారాన్ని తీసుకొస్తాం అని చెప్పి సముదాయించి చెప్తున్న ఈ పక్షులు కలగలకలగలబుంటూ. గోమాత, ఆ గోమాత పాలు ఇవ్వటానికని చెప్పి ఆ బిడ్డను పిలుస్తున్నట అంబా అని. గృహలక్ష్మి, ఆ గృహలక్ష్మి ప్రాతకాలంలో లేచి ఇంటి ముంగట సానిపి చల్లి మా గృహలక్ష్మి సాయంకాలం లేస్తుంది. ఏమిరా, ఆ అయితే కావచ్చు కానీ లేచి సానిపి చల్లి అష్టలక్ష్మిలను ఆహ్వానిస్తూ ముగ్గులు దిద్దుతుందట ఆ గృహలక్ష్మి. ప్రాతకాలంలో మన స్త్రీలు లేచి గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకుంటారు. కానీ ఎటువంటి ఏ విధంగా పెడుతుందండి ఆ ఇంటి ఆ గృహలక్ష్మి? ఏ విధంగా అష్టలక్ష్మిని ఆహ్వానిస్తూ ఏ విధంగా అంటే ఏ విధంగా? రథమధ్యామశ్వ పూర్వం గజనాథ ప్రబోధిని సామ్రాజ్యదాయ దేవీ గజలక్ష్మి నమామ్యహం. ధనమగ్ని ధనం వాయుం ధనం భూతాని పంచచ ప్రభూతైశ్వర్య సందాత్రిం ధనలక్ష్మి నమామ్యహం. ఈ విధంగా అష్టలక్ష్ములు, సంతానలక్ష్మిని, చదువుల లక్ష్మిని, అష్టలక్ష్ములను ఆహ్వానిస్తూ ముగ్గులు దిద్దుతున్న శుభవేళ ఇలా ఆ భగవంతుడు జనించాడు. హరిదాసు తంబుర పెట్టుకుని నగర సంకీర్తన పాడేటటువంటి సమయం అది. ఓ ప్రజనులారా, ఓ ప్రముఖులారా, ఓ మహానుభావులారా, ఓ తల్లులారా, ఓ తండ్రులారా, ప్రాతకాలమయ్యింది, ఆ సూర్య భగవాన్ ఉదయించాడు, ఆ మహాత్ముడు ఎవరో జనించాడు, మీరు లేవండి, నిద్ర లేవండి, మేలుకొనండి అని చెప్పి హరిదాసు తంబురతో నగర సంకీర్తన చేయించున్నాడు సమయమున. ఎంత గొడవ ఎందుకురా బాబు, బత్తా దీని దానం చేయమని అడక్క. పుణ్యపురుషులకి ఆశ ఉండదురా, నిస్వార్థ సేవ మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి శుభ సమయంలో మన బాబా జనించాడు. పువ్వు పుట్టగనే పరిమళించిన చందమున దిన దినాభివృద్ధి కాంచు పెరుచున్నట్టు బాలులకు బాలులకు ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. మెహర్వాన్ శ్రీయార్జి ఇరాని అని చెప్పి నామకరణం చేసి ఆ పాఠశాలలో ఏ విధంగా చదువుతున్నాడయ్యా అంటే మన బాబా ఏ విధంగా పాట పాటలయ హాస్య భాష్యమునందు చెలోక్తి అయి కళాశాలయందు సకల కళలయందు ప్రథముడై ఖ్యాతి కెక్కెను బాల మేర్వా తగ్గించున్నారు గనక నాయన నువ్వు ఎక్కువగా రాగం తీయవద్దు. అయితే పాఠశాల యందు చేరినటువంటి మన మెహర్వాన్ ప్రాథమిక పాఠశాలలో ఆట పాటలు ఎందే కాక చదువు ఎందు అన్నిటి ఎందు కూడా ప్రథముడుగా గుర్తింపును పొందాడు మన మెహర్వాన్. ఒక్కడ చదివించి పెద్ద ప్రథముడుగా గుర్తించడం పెద్ద ఘనం అనుకుంటున్నావేటి? మా కుర్రోళ్ళు నలుగురు. ఏంటి నీకు నలుగురు సంతానమా? నలుగురు కుర్రోళ్ళని కూడా ప్రథమ స్థానంలో గుర్తించేటట్టు చేశాను. నువ్వు? నేను. చాలా యోగ్యుడు. ఏ విధంగా? ఏ విధంగా అంటావా? గుడ్డాడు అన్నాడు ఎల్కేజీ. మీ వాడు చిన్నవాడు ఎల్కేజీ? ఎల్కేజీ. బాగుంటుంది. రెండోవాడు? రెండోవాడు. యూకేజీ? యూకేజీ కరెక్టే. మూడోవాడు? మూడోవాడు. రోజు పూటకు అరకేజీ. ఇదేమిటి అరకేజీ? నాకు అర్థం లేదురా. ఓటకి అరకేజీ బియ్యం తింటే బజార్లో కూడా తిరుగుతాడు. ఓహో, వాడు అరకేజా? వాడు అందులో ఫస్ట్. ఆహా, వెరీ గుడ్. నాలుగో వాడు అన్నాడు. నాలుగో ఉన్నాడు. విద్యామంత్రి గారి సహకారంతో పేపర్ లీకేజీ. పేపర్ లీకేజ్ చదువుతున్నాడా? పరీక్షా పత్రాలు లీకేజ్ మొట్టమొదటి. టైం లేదు కానీ మన మెహర్వాన్ అన్నిటి ఎందుకు కూడా ప్రథముడుగా గుర్తింపుతూ 1911 నాటికి మెట్రికులేషన్ పాస్ అయినాడు. తదనంతరం కళాశాల ఎందు చేరినటువంటి మన మెహర్వాన్ కళాశాల ఎందు చదువుతుండగా 1915 హజరత్ బాబాజాని ముద్దు పెట్టుకోవటం, బాబా మనసు నిచ్చలం అవటం, ఆ తదనంతరం నారాయణ మహారాజుని, తాజుద్దీన్ బాబాను, శిరిడి సాయిబాబా వారి, ఉపాసని మహారాజు కృషి వల్ల
అవతారునిగా గుర్తింపబడ్డటువంటి మన మెహర్వాన్. ఓహో అయ్యా, గంట ప్రోగ్రాం లాగేసానండి ముందు. మెహర్వాన్ మెహరాబాద్ లో ఆశ్రమం స్థాపించి అక్కడ హజరత్ బాబాద్ అనే పేరు మీద ఒక పాఠశాలను పెట్టి, ఆ పాఠశాలలో దేశ విదేశాల నుంచి అన్ని కులాలకు చెందిన వారిని, అన్ని మతాలకు చెందిన వారిని, విద్యార్థులను, పేద విద్యార్థులను తీసుకుని వచ్చి అక్కడ ఉచితమైన భోజనము, ఉచితముగా బట్టలు, ఉచితమైనటువంటి చదువు కల్పించారు బాబా. ఎందుకనంటే ఈనాడు ప్రభుత్వాలు ఏ ప్లానులు అయితే అమలు చేసి ఇవాళ హాస్టల్స్ అవి ఇవి, పుస్తకాలు ఉచితం, భోజనం ఉచితం, బట్టలు ఉచితం, చదువు ఉచితం అనేటటువంటి ప్రణాళికలు తయారు చేసి కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నాయో, దీనికి బాబా ఆనాడు పునాది వేశారు. అవునవును, ఆ పునాది మీద ఈనాడు బిల్డింగ్లు కడుతున్నారు. అయితే అప్పుడు దానికి తేడా ఉంది. ఏమిటి? ఆనాడు అందరూ బాగుపడాలని బాబా చేశారు, ఇవాళ ఓట్ల కోసం చేస్తున్నారు. అది అంతా మనకు ప్రస్తుతం అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమాన్ని బాబా ఆనాడే ప్రారంభించారు. ఆ పేద విద్యార్థులకు బాబా స్వయంగా స్నానం చేయించేవారు, ఆ దగ్గరుండి అన్నం తినిపించేవారు బాబా. ఇటువంటి కార్యక్రమాన్ని ఒక రోజు చేస్తూ ఉండగా ఆ బాబా దర్శనార్థమై వెళ్ళినటువంటి బ్రాహ్మణ భక్త బృందం ఆ కార్యక్రమాన్ని చూచి వారు కూడా దానిలో భాగాన్ని పాలు పంచుకుని ఆ బాబాను ఏ విధముగా ప్రార్థిస్తున్నారా అంటే, ఏ విధంగా కుల మత భేదములేని, కుల మత భేదములేని, రంగుల భేదమసలేని, ప్రేమను చూపిన అవతార పురుష నీ కరుణను మము ప్రోవగదయ్య బాబా, బాబా రాదు మేలుకొల్పటకే వచ్చిందన్నారు బాబా. నిద్రపోయే వాళ్ళని మేలుకొల్పడానికి వచ్చామన్నారు. కాదురా బాబా, మేలుకొల్పేది ఏంటంటే నేను ఏమేమి చెప్పదలుచుకున్నాను అవన్నీ మీకు తెలుసు, ఎన్నో యుగయుగాల నుంచి మీకు తెలుసుకున్నారు, ఇప్పుడు తెలుసు, కానీ అవి తిరిగి మీకు బోధించడానికి రాలేదు. జస్ట్ ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు హెల్ప్ యు. అంటే నేను మేలుకొల్పడానికి వచ్చాను. నీలో మంచిని పెంచి చెడును విసర్జించు, నీలో ఉన్న స్వార్థాన్ని సంహరించు, సేవతో ప్రేమను సాధించు, ప్రేమతో పగను సాధించు, కుల మత వర్గ భేదాలకు మంగళగీతం పాడు, నీ జీవితాన్ని అన్ని మతములు నావే, ఈ సర్వంతరయామిని నేను, అవును అంతటా ఇముడి ఉన్నాను, అన్ని మతములు నావే, కానీ ప్రేమే నా మతము. ప్రేమ ఒక మహాశక్తి, అది మనిషికి నిస్వార్థ సేవ చేయటానికి సామర్థ్యపడే కాదు, మనిషిని భగవంతునిగా మార్చివేస్తుంది. హఠర్యపడకు, హఠర్యపడకు, నీ హృదయములో నన్ను అట్టి పెట్టుకో, ఎప్పుడు నేను నీతోనే ఉన్నానని జ్ఞాపకం పెట్టుకో. దేవుడంటే ఏదో పారేసుకున్నట్టుగా ఎత్తుక్కోకు, నీలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, మనందరిలోనూ ఉన్నాడు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నానన్నారు బాబా. ప్రేమే నా మతం అన్నారు బాబా. ప్రేమని మతంగా చాటారా బాబా? ప్రేమే మతం అన్నారు. అవును, ప్రేమ మతం ఏంట్రా నా బొందా? ఇదేమిట్రా ప్రేమ అంటే? ఆరేళ్ల పుర్రాడు కాడి నుంచి అరవై ఏళ్ళ ముసలాడు దాకా ఎవరిని అడిగినా చెప్తారు ప్రేమని గురించి. బాబా చెప్పడం ఏంటి? అనుకునే ప్రేమ అది భార్యకు భర్తకు ఉండే మధ్య ప్రేమ, తల్లికి బిడ్డకు మధ్య ఉండే ప్రేమ, అన్నకి తమ్ముడికి మధ్య ఉండే ప్రేమ. అవును, కానీ బాబా చెప్పిన ప్రేమ అటువంటిది కాదురా. ఎటువంటిది? స్వార్థానికి సింహ స్వప్నం. బాబా చెప్పినటువంటి ప్రేమ ప్రేమ స్వార్థానికి సింహ స్వప్నం, త్యాగానికి పుట్టినిల్లు, అహాన్ని విరిచే ఔషధం, క్షమ సహనము వినయము వివేకము శాంతము
ధీరత కలది బాబా చెప్పినటువంటి ప్రేమ. మరణము లేనిది, ప్రలోభాలకు లొంగనిది బాబా చెప్పినటువంటి ప్రేమ. ఈ విశ్వశాంతికి పరిష్కార మార్గము ప్రేమ. బాబా పంచే పాయసము ప్రేమరా. భాస్కర్ రాజు గారు చెప్పినట్టుగా ఆకాశమంతా కాగితమైనా, సముద్రమంతా సరా అయినా, ఈ కాలమంతా కవి అయినా ఇంకా వర్ణించేటందుకు మిగిలే ఉంటుంది ఆ మెహర్ బాబా ప్రేమ అంటున్నారు భాస్కర్ రావు. అటువంటి ప్రేమ బాబా పంచినటువంటి ప్రేమ. అందుకే భక్తి కంటే కూడా ప్రేమే గొప్పదన్నారు. భక్తి కన్నా? అవునరా. భక్తి కన్నా? అవునరా. దేవుడరా, భక్తి కన్నా ప్రేమ గొప్పదంటే ఎట్లా రా, ఎలా నమ్మేది? ఎలా నమ్మేది అంటావా? ఒరే బ్రదర్, ఈ బాబా చెప్పినటువంటి ప్రేమను చూసో, ప్రేమికుని దహించి వేస్తుంది. భక్తి ఆ ప్రీతముని దహించి వేస్తుంది. మనకేమైంది? ఒక కొబ్బరికాయ కొట్టి లక్ష రూపాయలు రమ్మనమంటే వచ్చేది చాలు. ప్రేమ ఆ ప్రీతముని యొక్క భారాన్ని వహించగోరుతుంది. కానీ భక్తి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మన భారాన్ని అంతా ఆ ప్రీతముని నెట్టి వేస్తుంది. ప్రేమ ఇస్తుంది. అవును. భక్తి అడుగుతుంది. అది అది దేవా, కొబ్బరికాయ కొడతాను, నాకు లాటరీ రాని, లేకపోతే ఎక్కువ లాభం రాని, అది రాని ఇది రాని. ప్రేమ ఇస్తుంది, భక్తి అడుగుతుంది. సమస్త బాబా ప్రేమికులందరికీ కూడా వినిపించేది ఏమిటంటే, నేను ఈ మెహర్ బాబా ఫీల్డ్లోకి రావడానికి ముఖ్యం 1965 నుంచి బాబా సంగతి నాకు తెలుసు. అయితే నేను ఒక ఏదో ఒక స్వభావం లెఫ్ట్ మానవతావాదిగా ఉండేటటువంటి పొలిటికల్గా ఉండేటువంటి వ్యక్తిని, నాతోటి మెహర్ బాబా బుర్రకథ చెప్పించాలని చెప్పి ఆరసన్ మూర్తి గారు, నేను మొదటి నుంచి కూడా 15 సంవత్సరం ప్రాయం నుంచి కూడా కళాకారుణ్ణి, నాటకాలు వేసేవాడిని, బుర్రకథ చెప్పేవాడిని, ఆరసన్ మూర్తి గారు నన్ను పసిగట్టి ఎట్లాగైనా నా చేత బాబా బుర్రకథ చెప్పాను. కీర్తన్ ఆరసన్ మూర్తి విల్ ఇంట్రడ్యూస్ మిస్టర్ ఎన్ఆర్ రాజదేర్కర్.